మనం ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ ఆనందాన్ని రుచి చూసామంటే ఎడిక్ట్ అయిపోతాం. ఇంకా ఏదో చేయాలి, ఇంకా 10 మంది మనల్ని చూసి ఆనందపడాలి, మన సేవల్ని గుర్తించి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటల్లో అది చాలండి మనం పడ్డ కష్టమంతా. ఇప్పుడు 1000 మందితోటి చేయడం అనేది చిన్న పనేం కాదు. అది అందులో అంతమంది డిపార్ట్మెంట్ డాక్టర్స్ టైం తీసుకొని మనం అది అరేంజ్ చేయడం కూడా చిన్న పని కాదు. కానీ ప్రతి ఒక్కరూ మాకు సహకరించారు. ప్రతి ఒక్క డాక్టర్ గారు కూడా, డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఎంతోమంది డాక్టర్లు కానివ్వండి, వాళ్ళ కింద నర్సులు కానివ్వండి, ఇక ఈ మెడిసిన్స్ సార్, మనము 10 రూపాయలు ఉంటే కనీసం 5 రూపాయలన్నా సేవకి ఖర్చు పెడితే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉండొచ్చు, నాకు ఇందులో ఉంది, నేను ఇందులో ఆనందపడుతున్నాను అంతే. అదేవిధంగా ఆ రోజు ఏంటంటే అలా జరిగినప్పుడు ఎంతోమందికి, చాలామందికి, ఇప్పుడు పేద ప్రజలు చాలా కష్టం అండి, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి చేయించుకోవడం అనేది చాలా కష్టం. సో ఏంటంటే మనమే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళగలిగామనుకోండి, ఆటోమేటిక్గా ఇక ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు, అవి చూస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన ఆ పేషెంట్స్ అందరికి కూడా మనం ట్రీట్మెంట్ చేయించగలిగాము అన్న ఆ హ్యాపీనెస్ కోసం నేను చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను.